ఇవాళ రెసిపీ చూస్తారు కదండి, నువ్వుల కారపొడి. ఎండుమిరపకాయలు కొంచెం దోరగా వేయించుకుందాం. ధనియాలు కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి, గసగసాలు చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ వేగిపోయిన గసగసాలు కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదైతే కనుక కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, చక్కగా అంటే మనకి మిక్సీ అయిపోయింది, మంచి నువ్వుల పొడి రెడీ అయిపోయింది. అండి అందరికీ నమస్కారం, ఇసాన్ వంటలకి స్వాగతం. ఇవాళ రెసిపీ చూస్తారు కదండి, నువ్వుల కారపొడి. నువ్వుల కారపొడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నువ్వుల ఫ్లేవర్ అంటే కనుక అందరికి ఇష్టం కదా. అది కూడా ఏంటంటే కొంచెం గసగసాలు కాంబినేషన్తో నేను చేశాను ఈరోజు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఈ రెసిపీని ఎలా తయారు చేసేలా చూసేసేయండి. నువ్వుల కారపొడికి కావాల్సిన పదార్థాలు: అరకప్పు గసగసాలు, అరకప్పు ధనియాలు, ఒక కప్పు నువ్వులు, ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న 10 వెల్లుల్లి రెక్కలు. ఇక్కడ చిన్న మూకుడు పెట్టుకున్నానండి. చిన్న మూకుడు పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదా, ఆ ఎండుమిరపకాయలు చక్కగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం దోరగా వేయించుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చండి. లేదు బాలింతలకి అలాగే చిన్నపిల్లలకి పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది. బాలింతలకి చిన్నపిల్లలకి అయితే కనుక 2 ఎండుమిరపకాయలు, లేదు అంటే కనుక 1 ఎండుమిరపకాయ వేస్తే సరిపోతుందండి. మీడియంగా ఉండేటట్టుగా వేసుకున్నాను నేను. ఎక్కువ కారం కాదు, అలా అని అస్సలు కారం లేకుండా కాకుండా మనకి మీడియం కారంగా ఉండడం కోసం అని చెప్పేసి 7 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు చక్కగా వేగుతున్నాయి కదా. ఇలా వేగుతున్నప్పుడు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ధనియాలు అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న కప్పు తీసుకున్నానండి, చిన్న కప్పు కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేయగానే 1/2 కప్ అయిపోతుంది. ధనియాలు కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. ధనియాలు దోరగా వేగుతున్నప్పుడు మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. ధనియాలు వేగుతున్న స్మెల్ అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఎప్పుడైనా సరే మనం పొడులు చేసుకోవాలన్నప్పుడు కారపొడులు ఇలా ఈ విధంగా కూర కారాలు కానీ కారపొడులు కానీ ఇలాంటి పొడులు చేసుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా సరే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. వీలైతే సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి మనం దగ్గరుండి చక్కగా వేయించుకుంటే చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. చూడండి, ఇక్కడ ధనియాలు మీకు కలర్ అనేది చక్కగా చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. చక్కగా బాగా వేగుతున్న స్మెల్ వస్తుంది, అలాగే చక్కగా వేగిపోయి ధనియాలు ఎండుమిర్చి కూడా మనం తీసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకోగానే వెంటనే మనం మిక్సీ పట్టుకోకూడదండి. ఎప్పుడైనా బాగా చల్లారాలి. చూసారా, ఇప్పుడు 1 కప్పు అంటే 3.5 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. ఇక్కడ నువ్వులు కూడా వేసేస్తాను. నువ్వులు కూడా మనకి ఏంటంటే ఇలా ఇయ్యంగానే త్వరగా అంటే త్వరగా వేగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ అవి వేగిపోయినాయి కాబట్టి వాటితో వేసుకోకుండా ఇలా విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుందండి. మనకి నువ్వుల్లోని మంచి కాల్షియం ఉంటుంది. నువ్వులు ఆడపిల్లలు తిన్నా మగవాళ్ళు తిన్నా ఎవరు తిన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇంకా మేలు చేస్తుంది. గర్భాశయం కానివ్వండి, మంచిగా శుద్ధి అవుతూ ఉంటుంది. సో నువ్వులు మనకి అప్పుడప్పుడు కూడా స్వీట్ చేసుకోవడం లేదంటే ఇలా పొడులు చేసుకోవడం తినడం అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఆడవాళ్ళకి తక్కువగా కాల్షియం అనేది, వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఏంటంటే కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది కదా. సో ఆ కాల్షియాన్ని మనకి రికవరీ చేయడానికి నువ్వులు బాగా పనిచేస్తుంది అనమాట. మనకి బాలింతలప్పుడు కూడా చక్కగా మన పెద్దవాళ్ళు గసగసాల పొడి అలాగే నువ్వుల పొడి అలాగే గసగసాల కూర ఇలా పెడతా ఉంటారు కదా, అది కూడా ఏంటంటే చక్కగా పాలు పడ్డాని కోసం అని చెప్పేసి పెడతారండి. బాలింతలు చాలా అంటే చాలా వీక్గా ఉంటారు కదా, సో అలాంటప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. ఈ పొడి ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఒకసారి చేసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, 3 నెలల పాటు చక్కగా నిలువ ఉంటుంది. ఏ పొడిలైనా చక్కగా 3 నెలల పాటు నిలువ ఉండేటట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. 3 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. రోజు ఇంత రైస్లోని కొంచెం పొడి వేసుకుని తింటే ఒళ్ళు కూడా ఆరుస్తుంది, సన్నంగా అవుతారు. ఇట్లా మాట్లాడుతూ ఉండగానే నువ్వులు చక్కగా వేగిపోతున్నాయి. చిటపట్లాడుతూ చక్కగా సౌండ్ వస్తూ కలర్ అన్నది చక్కగా చేంజ్ అవుతుంది చూడండి. చూడండి, నువ్వులు చక్కగా దోరగా వేగిపోయినాయి, మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. చూసారా, మరీ ఎక్కువ వేయించుకోకండి. నువ్వులు వేగిపోయి బాగా వేగిపోయి మాడిపోతే ఏంటంటే మనకి మాడు వాసన అన్నది వచ్చేస్తుంది, చేదు కూడా వస్తుంది. సో ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. గసగసాలు కూడా నేను 2 టేబుల్ స్పూన్లు గసగసాలు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు అంటే చెప్పాను కదా, ఇక్కడ మనకి 1/2 కప్ అని
మంటని సింగ్లోనే పెట్టుకున్నాను. గసగసాల దగ్గరకు వచ్చేసరికి మంట మీడియం ఫ్లేమ్ నుంచి సింగ్లోకి పెట్టేసుకున్నాను. సింగ్లో పెట్టుకునే వేయించుకోవాలి. గసగసాలు చాలా త్వరగా మాడిపోతాయి, జాగ్రత్తగా చూసుకుని వేయించుకోండి. గసగసాలతో కూడా చాలా రకాల మేలు ఉన్నాయండి, మనకి హెల్త్కి చాలా మంచిది. చక్కగా నువ్వులు వేడి చేస్తుంది కదా, కొంచెం నువ్వులు అనేది మన బాడీకి హీట్గా ఉంటుంది అనమాట, వేడి చేస్తుంది. గసగసాలు చలవ కాబట్టి ఈ నువ్వుల కాంబినేషన్తో తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, అప్పుడే భోజనం చేస్తున్న పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలకి తక్కువ అట్లే ఒక ఎండి మిక్స్ చేసి చక్కగా ఇలా పొడి చేసి పెట్టారనుకోండి, నువ్వులు గసగసాలు చాలా మంచిది. దాంతోపాటు కొంచెం జీడిపప్పు కూడా వేసి వేయించి పెడితే చాలా బాగుంటుంది. పొడి చేసి పెడితే కొంచెం చారేసి ఈ పొడి వేసి పెట్టండి, చాలా బాగుంటుంది అనమాట. సరే, గసగసాలు చాలా అంటే చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, సిమ్లో పెట్టినా సరే చాలా త్వరగా వేగిపోతుంది. చూడండి, గసగసాలు చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ వేగిపోయిన గసగసాలు కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. కొంచెం దీంట్లోకి పచ్చజీలకర్ర వేస్తున్నాను అండి, లైట్ ఫ్లేవర్ కోసం అంతే. లేదు అంటే దాని ప్లేస్లో వేయించి పొడి చేసుకునేటువంటి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, అది కూడా ఒక అర టీ స్పూన్ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 7 నుంచి 8 వెల్లుల్లి రేకలు వేస్తున్నాను, అది కూడా పొట్టుతోనే వేసుకోవాలండి, పొట్టుతో వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను మరింత టేస్టీగా ఉండడం కోసం కల్లుప్పు వేస్తున్నాను, కల్లుప్పు మీ రుచికి తగినంతగా వేసుకోండి. కల్లుప్పులో చాలా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందండి, చూసుకుని వేసుకోవాలి, తక్కువే వేసుకోండి. ఒకవేళ సాల్ట్ తగ్గితే, మనకి ఏమైనా కొంచెం సాల్ట్ తగ్గింది అని అనుకుంటే కనుక తర్వాత మనం పౌడర్ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే కనుక కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. చూసారా, చక్కగా అయిపోయింది. ఎక్కువగా మిక్సీ పట్టేసుకోకండి. ఎందుకు ఎక్కువ మిక్సీ పట్టుకోవద్దు అంటున్నానంటే, ఈ నువ్వుల కారపొడి అనేది మనకి రైస్లోకి కలవాలి, ఇడ్లీలోకి, ఇడ్లీలో నెయ్యి వేసుకుని అలా తిన్నా, లేకపోతే దోశలో వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. అలా తినడం కోసం అని చెప్పేసి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది రాకుండా ఉండాలంటే ఎక్కువగా మిక్సీ పట్టుకోకూడదు. పల్స్ మోడ్లో పెట్టి 2-3 సార్లు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా అంటే మనకి మిక్సీ అయిపోయింది, మంచి నువ్వుల పొడి రెడీ అయిపోయింది. నువ్వులు గసగసాల పొడి కాంబినేషన్లో చక్కగా రెడీ అయిపోయింది, మంచి కమ్మని వాసన వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా తప్పకుండా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు మనకి కాయగూరలు లేనప్పుడు, టిఫిన్స్లోకి చట్నీలు లేనప్పుడు ఇలా చక్కగా ఈ పొడి వేసుకుని తినండి, హెల్త్కి కూడా మంచిది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వాటిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్ యూ.